మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఏఎంసీ గ్రౌండ్లో రేపు మంగళవారం ఉదయం 10 గంటలకు బెల్లంపల్లి పట్టణంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నేడు సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అరాచకాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ రెహమాన్ గారు, సీఐలు బిరాజు, జగదీష్, ఎస్ఐలు భాస్కర్ రావు, సమ్మయ్యలు పాల్గొన్నారు. రై దినకర్ ఒకసారి ఏర్పాట్లు చూసినట్టు రేపు బెల్లంపల్లి పట్టణంలో షీటైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యన కొన్ని రాష్ట్రంలో దేశంలో అక్కడక్కడ కొన్ని పలు చోట్ల కొన్ని మహిళలపై జరిగినటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో మహిళల్లో మరియు స్త్రీలలో ఉన్నటువంటి కొన్ని అపోహాలను వాళ్ళని దూరం చేయడానికి వాళ్ళ భరోసా కల్పించడానికి మేము ఈ మధ్యన ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా సిటీఎంస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. అదే క్రమంలో మా సిపి గారు ఆదేశానుసారం రేపు బెల్లంపల్లి పట్టణంలో ఈ గ్రౌండ్లో సిటీఎం అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మెయిన్గా దీంట్లో వాళ్ళకి ఏంటంటే 100 డయల్స్ ఈ మధ్యన ఉన్నటువంటి 100 డయల్స్ కాల్స్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి విలేజెస్ ఉన్నటువంటి మహిళలు కూడా దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దానివల్ల మీకు కలిగే లాభాలు ఏంటి, దానివల్ల సర్వీసెస్ ఎట్లా ఉంటాయి అనేది తర్వాత షిప్పింగ్స్ అనేది ఒక ప్రత్యేక మహిళల రక్షణ గురించి తెలంగాణ రాష్ట్రంలో ఎఫెక్టివ్గా పనిచేస్తున్నది. అది మారుమూల ప్రాంతంలో బ్లూక్ అండ్ కార్నర్ వరకు కూడా అందరు మహిళలకు విద్యార్థులకు తెలియపరచడానికి దాన్ని కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ మధ్యన కొత్తగా వచ్చినటువంటి యాప్స్ ఆకై అది కూడా చాలా ఉపయోగకరమైనది. చాలామంది చదువుకున్న పిల్లలకు అది కొంత ఇప్పటివరకు చాలామందికి తెలియదు అమ్మాయిలకు. అది చాలామంది దగ్గర ఫోన్లు ఉంటాయి కానీ మామూలుగా ఇవి అవి వేస్ట్ మెసేజ్లు అవి చూస్తుంటాయి కానీ హాకయ్యా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోరు. దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, స్త్రీలకు ఏ విధమైన రక్షణ ఉంటుంది, సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది వాళ్ళకి క్లుప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడానికి. ఇది కాకుండా మన పోలీస్ కళాబృందంతో పాటు కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా సఖి అనేది ఒకటి ఉన్నది, అది కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఒకటి చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా పిలిపిస్తున్నాం. ఈ రకరకాల ఇవన్నీ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఎలా విధంగా ఉపయోగించుకోవాలనేది రేపు కార్యక్రమంలో రేపు ముఖ్యం మాది ఎజెండా. ఇటు కార్యక్రమానికి మా సిపి గారు తర్వాత మా డీసీపీ గారు అందరూ వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అందరు బెల్లంపల్లి పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై రేపు అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు వివరణ చేయడానికి హాజరు కావాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున అందరికీ కోరుతున్నాను.